మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం మొదటిసారి ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా బాలినేని అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారని, ఈ నెల 26వ తేదీన జరుగుతున్న కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బాలినేనిపై వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉందని, వైసీపీ పార్టీలో బాలినేని లాంటి మంచివారున్నారని పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ఆయనకున్న ఇబ్బందుల వల్ల పార్టీ మారారని, జనసేన పార్టీలో ఆయన వంతు బాధ్యతగా కృషి చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. రేపు 26వ తేదీ నాడు విజయవాడలో జాయినింగ్ అవుతుంది జరుగుతుంది. మా నాయకులందరితో మాట్లాడుకొని, అన్ని కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరు కలిసి జాయిన్ అవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది. 2-3 మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. అది ఆల్రెడీ మనం చెప్పాను. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో ఎక్కడ గారితో చేరటం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సహాయకు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ఎలా చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప, ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన కొత్తగా చేరుతున్నటువంటి అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది.